ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బ్లాక్ మనీని అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువడించింది. అవి రాజ్యాంగ విరుద్ధమని, వాటిని బ్యాంకులు వెంటనే నిలిపివేయాలని ప్రకటించింది. ఎన్నికల బాండ్లలో పారదర్శకత పూర్తిగా కొరవడిందని, వాటి ద్వారా అధికార పార్టీలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయని, దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసింది. బాండ్లను కొనేవారి వివరాలను బయటపెట్టకుండా పార్టీలు వాటిని క్యాష్ చేసుకోవడం సమాచార హక్కును, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలను ఉల్లంఘించడమేనని కోర్టు తప్పుపట్టింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ బాండ్లు మాత్రమే మార్గం కాదని స్పష్టం చేసింది. వీటి ద్వారా సేకరించిన డబ్బును వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఎన్నికల బాండ్లతో అధికార పార్టీలకే ఎక్కువ నిధులు సమకూరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఆ పార్టీలకు పెద్ద దెబ్బే. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఈ బాండ్ల ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవడానికి పార్టీలు సిద్ధమవుతున్న పరిస్థితిలో కోర్టు తీర్పు వెలువడింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం 2018లో మోదీ ప్రభుత్వం ఎన్నికల బాండ్లను తీసుకొచ్చింది. ఇవి ప్రామిసరీ నోట్ల వంటివే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని అమ్ముతోంది. వీటి విలువ 1,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఏడాది పొడవునా అమ్ముతూ ఉంటారు. పౌరులు, కంపెనీలు వీటిని కొనుక్కొని తమకు నచ్చిన పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. వాటిని పార్టీలు తమకందిన 15 రోజుల్లోగా బ్యాంకుల్లో నగదుగా మార్చుకోవాలి. పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఈ బాండ్లపై విమర్శలు ఉన్నాయి. బాండ్లను కొన్నవారి వివరాలను బయటపెట్టాల్సిన అవసరం లేకుండా ఆర్థిక చట్టానికి సవరణ చేశారు. దీంతో బాండ్లను ఎవరు కొంటున్నారో ప్రజలకు తెలిసే అవకాశం లేదు. వ్యక్తులు, కంపెనీలు, రాజకీయ పార్టీల నుండి లబ్ధి పొంది అందుకు బదులుగా ఈ బాండ్లను కొని డొనేషన్ల కింద అందిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఎన్నికల బాండ్ల వివరాలు బయటపెట్టకుండా చట్టం అడ్డుపడడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే అత్యధిక బాండ్లు అందాయి. ప్రభుత్వాలు తమకు సహకరించినందుకు ప్రతిఫలంగా కంపెనీలు వీటిని కొనిస్తున్నాయి. ఎవరు కొన్నారు, బాండ్ల ద్వారా ఎంత సొమ్ము అందింది వంటి వివరాలు కూడా బ్యాంకుకు, పార్టీలకు తప్ప ప్రజలకు తెలిసే అవకాశం లేదు. పార్టీలు ఎన్నికల కమిషన్కు అందించే వివరాల్లో ఈ బాండ్ల మొత్తాన్ని గుర్తు తెలియని సోర్సెస్ అనే లిస్టులో చేరుస్తున్నారు. ఈ బాండ్ల లంచానికి రాజమార్గంగా మారాయని, వీటిని రద్దు చేయాలని ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న ADR సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. కాంగ్రెస్, CPM పార్టీలు కూడా కోర్టును ఆశ్రయించాయి. పిటిషన్లను విచారించిన కోర్టు ఎన్నికల బాండ్ చట్టవిరుద్ధమని తీర్పు చెప్పింది. ఇప్పటి వరకు పార్టీలు స్వీకరించిన బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఆ వివరాలను ఈసీ వెబ్సైట్లో కూడా ఉంచాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీలు 2019 నుంచి బాండ్ల ద్వారా సేకరించిన డబ్బును వెనక్కి ఇచ్చేయాలి. ADR సేకరించిన వివరాల ప్రకారం 2022 నాటికి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి అత్యధికంగా 5,127 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇతర పార్టీలన్నిటికీ కలిపి 1,783 కోట్లు మాత్రమే దక్కాయి. వాస్తవానికి ఈ బాండ్ల ద్వారా పార్టీలకు వచ్చే ఆదాయం సముద్రంలో కాకిరెట్టంత. 1,000 కోట్ల ఫండింగ్ గురించి పార్టీలు ఈసీకి చెప్పడం లేదన్నది బహిరంగ సత్యమే. అక్రమాలకు ఎంతో కొంత అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల బాండ్లు ఉపయోగపడతాయని భావించారు. అయితే వాటిలోనూ పారదర్శకత లేకపోవడం, అధికార పార్టీలే లబ్ధి పొందడంతో సుప్రీంకోర్టు రద్దు చేసింది.